ఇండియన్ క్రికెట్ జట్టులో ఎంతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకొని జట్టుకు సేవలు అందించాడు తెలుగుదేశం అంబటి రాయుడు. జట్టు సమస్యల్లో ఉన్నప్పుడు తనదైన ఆట తీరుతో ఆకట్టుకుని జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఇన్నింగ్స్లు రాయుడికి ఎన్నో ఉన్నాయి. అయితే 2019 వరల్డ్ కప్లో చోటు దక్కుతుందని ఆశపడినటువంటి అంబటి రాయుడిని సెలెక్టర్లు పక్కకు పెట్టడంతో కాస్త నిరాశకు గురయ్యాడు. అయితే వరల్డ్ కప్లో భాగంగా ఇటీవల జట్టులో గాయపడినటువంటి విజయశంకర్ స్థానంలో తనకు చోటు లభిస్తుందని భావించగా అంతగా అనుభవం లేనటువంటి మయాంక్ అగర్వాల్ను తీసుకుని సెలెక్టర్లు మరోసారి రాయుడిని నిరాశపరిచారు. దాంతో బీసీసీ తన పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని, తనను పట్టించుకోవడం లేదు అన్న కారణంగా భారత జట్టుకు స్వస్తి పలుకుతూ తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై అంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రాయుడి నిర్ణయంతో షాక్ అయిన క్రికెట్ అనుభవజ్ఞులు అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రాయుడికి యాటిట్యూడ్ ఎక్కువ అని, లెక్క చేయని ధోరణి కారణంగానే అతనికి ఎలాంటి పరిస్థితి వచ్చిందని కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే రాయుడు రిటైర్మెంట్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. అంబటి, భారత క్రికెట్కు నువ్వు చేసిన సేవలకు కృతజ్ఞతలు. ముంబై ఇండియన్స్కు నీ వాడిన సమయంలో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. నీ సెకండ్ ఇన్నింగ్స్లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా రాయుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు సచిన్.